హలో గాయస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక గుడ్ న్యూస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, మన ఛానల్కి 500+ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నార్మల్ వీడియోస్లా కాకుండా, డైలీ మనం చేసే ఓలా ఛాలెంజ్ కాకుండా, ఈరోజు అయితే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనిపించి రాయల్ ఎన్ఫీల్డ్ మీద ర్యాపిడో చేస్తున్నాను అన్నమాట. సో ప్రజెంట్ అయితే నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీద అయితే ర్యాపిడో చేద్దామని అనుకొని స్టార్ట్ చేసిన అనమాట. సో రైడ్ అయితే స్టార్ట్ చేసిన కానీ తెలుసు కదా, మన దాంట్లో పెట్రోల్ లేదు. సో ట్రిప్ ఎఫ్లో ఉందన్నమాట. సరే, ట్రిప్ ఎఫ్ అంటే రిజర్వ్డ్ అనమాట. సో నార్మల్గా రిజర్వ్డ్ ఉంటుంది కదా, సో అట్లా దీంట్లో ట్రిప్ ఎఫ్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ట్రిప్ ఎఫ్లో మనం 70 కిలోమీటర్స్ వరకు తిరిగాము. ఇది మహా అయితే ఒక 80 వరకు లేదంటే 90 వరకు వస్తుంది మ్యాక్స్. సో మనమైతే రోడ్ నెంబర్ 10 దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో మనకి దగ్గరలో ఉన్నదైతే చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉంది పెట్రోల్ బంక్. సో మనం అక్కడికి వెళ్ళేసి ఫుల్ ట్యాంక్ చేయించుకొని అప్పుడు మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ టైం అయితే 10:30 అవుతుంది. సో మనమైతే 11కి అయితే స్టార్ట్ చేయొచ్చు. బాయ్, వడ్రా స్వామి, వీడు చూసుకోడా, అసలు ముందరికి దిప్పుకొని రావచ్చు. యూటర్న్ ఉందిగా ఇక్కడ ముందు. పాపం ఇప్పుడు వాడు సడన్గా వస్తా కారు గుద్దితే పాపం కారు వండకే బొక్క కారు వండే అన్నవాడు. వాడు వచ్చింది రాంగ్ రూట్. లారా స్వామి, ఇక అలా వండయ్యా కాస్త. సరే సర్లే, నన్ను అనుకుంటాం అన్నీ అవుతాయా. ఎవడ హరీనస్ వాడిది హైదరాబాద్ నగరంలో. సర్లే, ఇలా అనుకొని కొంచెం ముందలకి రాగానే దీని మమ్మీ, ఎంత ట్రాఫిక్ ఉంది స్వామి, ఎవర్రా మీరంతా, టైం 10:30 అవుతున్నా పండుకోవట్లేదురా మీరు, పట్టుకుంటారా చూసారు కదా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర, ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అనే ఉంటుంది. సో పర్లేదులే, కొంచెం తక్కువే ఉంది, మరీ అంత ఎక్కువేం లేదు. సర్లే, ఇంకా వెయిట్ చేద్దాం, చేసేది ఏముంది. బై ద వే, యాక్చువల్గా ఇప్పుడు అంటే ఈ నైట్ టైం చేయాల్సిన అవసరం లేదు. బట్ నైట్ టైం ఎందుకు చేస్తున్నాను అంటే, సో నెక్స్ట్ మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ అన్నమాట. సో వేరే ఊరు వెళ్తే వెళ్తున్నాను. సో ఇంకా బైక్ కూడా అవైలబుల్ ఉండదు. సో అందుకని చెప్పి నైట్ టైమే చేస్తున్నాను అన్నమాట. అది కూడా ట్రాఫిక్ ఉండదు. ఈ బర్రన్ మొయ్యాలంటే కొంచెం ఎనర్జీ కావాలి. హైదరాబాద్ నగరంలో దీన్ని తిప్పాలంటే కొంచెం గట్టిగా తినాలన్నమాట. సో దీని వీటికి, ఇక్కడ ట్రాఫిక్కి, ఆ తాగే పెట్రోల్కి మస్తు అవుతుంది కాబట్టి, సో నైట్ టైమే బెటర్ ఆప్షన్ అనిపించి సో ఇంకా తీసుకొని వచ్చేసిన. సో ఫుల్ ట్యాంక్ అయితే చేపిద్దాం. ఎంట్రో ఇద్దరు ఉన్నట్లు ఎడిగి పోదు. లెట్స్ గో. ఏ నైస్ రా మామ. సో మొత్తానికి మనకైతే ఫస్ట్ రైడ్ అయితే పడింది ఫ్రెండ్స్. సో పెట్రోల్ కొట్టించేటప్పుడు పడింది కాబట్టి సార్ లక్కీ చామ్ అన్నమాట. సో కొండాపూర్ వరకు అయితే వచ్చింది ఆర్డరు. మన వివాహ భోజనం ఉంది కదా, సో అక్కడి నుంచి అన్నమాట. సో ఫుల్ ట్యాంక్ చేయించి అయితే వెళ్దాం. ఎంత తాగుతుందో చూద్దాం. లెట్స్ వాచ్. 10 లీటర్లు తాగుతావురా. అబ్బా సాయిరా, అసలు ఆ పెట్రోల్ అట్లా చూడడం వల్ల మస్తు ఫీల్ అయితే ఉంటుంది. నాకైతే అసలు లిటరల్లీ మచ్ హ్యాపీ అన్నమాట. పోతే కానీ మా 11 వందలు అసలు ఆ పెట్రోల్ అట్లా చూడగానే మస్త్
ఫీల్ ఉంటుంది. సో ఐ కెన్ లిటరలీ ఫీల్ దట్. సో ఈ గ్యాప్లో మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, నేనైతే పేమెంట్కి క్రెడిట్ కార్డ్ ఇచ్చిన. సో క్రెడిట్ కార్డ్ ఇవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే, చాలామంది క్రెడిట్ కార్డ్ వాడటం తెలియక ఎట్లా పడితే అట్లా ఫుల్ ఆడేసి కట్టలేక ఇబ్బందులు పడతారు. సో అలా కాకుండా క్రెడిట్ కార్డ్ అలా ఆడితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దానివల్ల మంచి రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ప్లస్ కూపన్స్ వస్తాయి. సో ఇవి ఉంటుందిలే. అండ్ బై ద వే, ఈ వీడియోలో కూడా గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. అండ్ దట్టు నా క్రెడిట్ కార్డ్ వాడటం వల్ల వచ్చిన ఒక 200 రూపీస్ గిఫ్ట్ కూపన్ అయితే గివ్ అవే కింద ఇద్దాం అనుకుంటున్నా. సో ఐ విల్ అనౌన్స్ గివ్ అవే ఇన్ ఇన్స్టాగ్రామ్. సో డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్. సో మొత్తానికి మనకైతే 1139 రూపీస్ అయితే పడింది. సో టోటల్ 10.61 లీటర్స్. సో మనకి ఫుల్ ట్యాంక్ కూడా సెట్ కాబట్టి లెట్ స్టార్ట్ ద రైడ్. సో పికప్ లొకేషన్కి అయితే వెళ్తాము. సో అదైతే రోడ్ నెంబర్ 10 దగ్గర అయితే ఉంది. రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్. సో మొత్తానికి మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చాం గాయ్స్. సో నేనైతే వచ్చి రాగానే ఫస్ట్ కస్టమర్కి అయితే కాల్ చేస్తాం, మెసేజ్ అయితే కాదు. ఎందుకంటే చాలామంది మెసేజ్ చూసుకోరు. సో అందుకని కాల్ చేసేస్తాను వెంటనే. సో కస్టమర్కి అయితే కాల్ చేసినాను. సో వస్తున్నానైతే చెప్పారు. సో లెట్స్ వెయిట్ ఫర్ దెమ్ అండ్ దేర్ రియాక్షన్. ఎందుకంటే మనం ఎప్పట్లా కాదు, ఈరోజు కొంచెం కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ మీద చేస్తున్నాం కదా. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా లేదో చెక్ చేద్దాం. ఆర్ యూ వెయిటింగ్? హానెస్ట్లీ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా కస్టమర్ రియాక్షన్ ఎలా ఉంటుందని. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రియాక్షన్. ఏ ఓజీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, డిసి దట్. నేనైతే సరే అటు ఇటు దిక్కులు చూస్తున్నా అనమాట, ఎక్కడున్నారు కస్టమర్ అని. సర్లే ఎటు చూసి టైం వేస్ట్ చేసుకోలేం కానీ ఇచ్చేద్దాం. సో మన కస్టమర్ అయితే వస్తున్నారన్నమాట. లైట్స్ కెమెరా యాక్షన్. నా ఓటీపీ. సెలబ్రిటీ నెక్స్ట్ వీడియో. ఇంకోసారి 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 సెలబ్రిటీ నెక్స్ట్ వీడియో. సైట్స్ పెట్టేసండి. బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ బ్రో. యా సో గైస్ చూసారు కదా, సడన్ షాక్ అనమాట కస్టమర్. భయ్యా అయితే ఎన్ని భయ్యా ఎవరు ఎక్కువ చేశారు భయ్యా, బుల్లెట్ మీద ర్యాపిడ్ ఏది భయ్యా. కస్టమర్ రాలేదు అనమాట పార్కిల్ అది అది కాదా. సో ఇట్ వాజ్ గుడ్, నేనైతే ఎంజాయ్ చేశాను. అంతేగా అంతేగా. సో గైస్ మొత్తానికి మనం డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాము. సో లెట్స్ ఎండ్ దిస్ రైడ్ హియర్. సో టోటల్ రైడ్ కాస్ట్ వచ్చేసరికి 87 అయితే వచ్చింది. సో మనకైతే 120 అయితే వేశారు. సో లెట్స్ సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ రైడ్ దట్ వే ఫుడ్ పార్సిల్. సో మన ఫస్ట్ రైడ్ అయిపోగల సెకండ్ రైడ్ అయితే పడింది. ఇంకా ఓటీపీ తీసుకొని అయితే రైడ్ స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. 40
సో అలా సెకండ్ డ్రాప్ అయిపోయి ఇంకొంచెం ముందరికి వచ్చాను అనమాట ఆఫీస్ పెట్ వైపు. సో ఇంతలో మనకైతే ఒక రైడ్ పడింది, థర్డ్ రైడ్. సో ఇదైతే కొండాపూర్లోనే అనమాట. సో ఫ్రమ్ కొండాపూర్ టు మనకి మధురానగర్ మెట్రో వరకు అయితే వచ్చిందనమాట. సో లెట్స్ గో టు ద పిక్. ఆన్ బ్రో. సో గైస్, ఇప్పుడు మనకు వచ్చిన కస్టమర్ ఎవరో తెలుసా? హీఈస్ ఆర్జే రాజు బ్రో. సో బ్రో మీకు తెలిసే ఉంటారు ఆల్రెడీ, తను ఆర్జేగా చేస్తూ ఉంటారు రేడియో మిర్చి 93.5 FM. సో బ్రో అయితే ప్రాంక్ కాల్ వీడియోస్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఆర్జే రాజు అని కొడితే యూట్యూబ్లో కూడా వస్తాయి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇట్లా బ్రోని కలవటం. సో అదనమాట. నీకు పేమెంట్ అయిపోయింది? అయిపోయింది. ఓకే. సో అలా బ్రోతో కొంచెం మాట్లాడాక వర్షం అయితే స్టార్ట్ అయింది, అంతలో ఇంకో రైడ్ పడింది. సో అది కూడా డ్రాప్ చేశాను. ర్యాపిడో వచ్చాము. 2629 కేపిహెచ్పి మెట్రో స్టేషన్. హా డిగే భయ్ పడ నన్ను కూడా డ్రాప్ చేయాలి. హా సార్. వీడియో చేస్తారా? అవును భయ్. నేను ఆన్ చేసిన ఏంది ఇప్పుడు? ఆన్లైన్లో ఉంది బ్రో. సో మన కస్టమర్తో పాటు ఇంకో బ్రో ఉన్నారు కదా, ఆ బ్రో ఇందని ట్రై చేస్తున్నాడంట, బట్ ఏది రావట్లేదంటే సరే ఎక్కువ బ్రో డ్రాప్ చేస్తారని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్తున్నాను. సో అప్పుడప్పుడు అలా హెల్ప్ కూడా చేస్తూ ఉండాలి. మరి నైట్ అప్పుడు 2-3 అవుతుంది, ఆ టైంలో ఇంకెడికి వెళ్తారు చెప్పండి, ఏం రాకపోతే ఇబ్బందే కదా. ఇంకందుకని చెప్పి కండలే అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను అన్నమాట. సో ఇంకా 3-4 ఆ టైం అవుతుంది, బట్ రైడ్స్ ఏం పడట్లేదు అని చెప్పి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను నైట్. నైట్ అంటే నైట్ కాదు, ఎర్లీ మార్నింగ్ దగ్గర 3 అవుతుంది అనుకుంటా, 3 or 4. సో ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ 11 అయితే స్టార్ట్ చేశాను. ఇంకా చూద్దాం ఎలా ఉండబోతుందో, బట్ నేనైతే త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. అనీషా ఓటీపీ 04 వస్తుంది. నార్మల్ రోడ్లో అయితే రాదు కానీ గల్లీల్లో అయితే సౌండ్ కూడా ఎట్లా వస్తుంది, మస్తు ఉంటుంది అసలు ఇట్లా గల్లీ లోపల సౌండ్ క్రేజీ ఉంటుంది. ఎందుకంటే మొత్తం సైడ్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి సౌండ్ మంచిగా వినిపిస్తుంది. సో చూసారు కదా, ఆన్ ద వేలో మనం ఈ కొండను అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్. జరుగుడు ట్వంటీ 8
సో మనకి రైడ్ తర్వాత మళ్ళీ ఇంకో రైడ్ వచ్చింది ఫ్రెండ్, సో అది కూడా ఎక్కడో లేదు, పక్కనే ఉంది నెక్స్ట్ మెట్రో దగ్గర. సో ఇంకా అక్కడ కూడా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ మన కస్టమర్ రోడ్డు దాటడానికి ఒక మినీ యుద్ధమే చేపించారు, దానికైతే సాధించాడు అనమాట ఫ్రెండ్స్. ఇంకా పోదగ్గ రోడ్డు తీసుకొని మీ రైడ్ కూడా స్టార్ట్ చేసి వెళ్తాం. కష్టపడి ఇక్కడ నుంచి వచ్చాడు మరి 2755. స్కానర్ 65. వే ఓటీపీ. యా బ్రో. ఓకే దెన్, థాంక్యూ. థాంక్యూ బ్రో. అలా కంటిన్యూస్ రైడ్ తర్వాత మళ్ళీ మనకు ఇంకో రైడ్ అయితే వచ్చింది. సో ఇది కూడా కంప్లీట్ చేద్దాం. మోస్ట్లీ ఇదే ఒక లాస్ట్ రైడ్ అవ్వచ్చు. సో లెట్ సి, ఇంకా దీని తర్వాత క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈరోజు వస్తాం చూద్దాం. సర్లే, కొంచెంసేపు వాళ్ళ స్టైల్ కూడా ఎట్లా కస్టమర్ రాలేదు కదా. అన్న ఓటిపి ఎక్కడ ఫిఫ్టీ సిక్స్ యాక్చువల్గా ఇది లాంగ్ రైడ్ అని చెప్పి ఇంకా యాక్సెప్ట్ చేసినా లేదంటే క్లోజ్ చేస్తామండి. సరే ఎట్లాగో లాంగ్ రైడ్ కదా, అట్లా మంచిగా వస్తాయిలే అని చెప్పి చేసిన. సరే తీసుకొని కంప్లీట్ చేద్దాం ఇది కూడా. సో అయిపోయింది గైస్, మనకి ఇది లాస్ట్ రైడ్. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చినాము. సో టోటల్ రైడ్ కాస్ట్ మనకి 121 అయితే వచ్చింది. అండ్ ఈ బుడ్డోని మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి, సో టోటల్ ఒక 250 అవుతుంది కాబట్టి మనకి ఈ రైడ్లో 250 అయితే వచ్చింది. సో జాక్పాట్ రైడ్ ఎండింగ్ది 122. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలా? ఇది సంగతి అన్నమాట. సో మనకి టోటల్గా ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర మనకి 900+ అయితే వచ్చింది. సో మనకి పెట్రోల్ చూసుకుంటే ఫుల్ ట్యాంక్ 1100 అయింది. సో ఈ రైడ్ ఎండ్ అయ్యాక కూడా మనకి పెట్రోల్ అయితే హాఫ్ ట్యాంక్ పైనే ఉంది. సో ర్యాపిడ్ బుల్లెట్ మీద కొట్టడం కూడా కొంచెం వర్త్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 800 అయితే వస్తే దాంట్లో 400
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ. సైనింగ్ ఆఫ్.